देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। నాకు ఫస్ట్ శారద మఠం పరిచయం అయింది 2015లో. అంతవరకు నాకు మఠం అంటే తెలీదు, అసలు ఇక్కడికి రావడానికే ఇష్టపడేదాన్ని కాదు ముందు చెప్పాలంటే. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ అన్నీ చూస్తూ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. నేను చదువుతుంది సంస్కృతం ఉపనిషత్తులు, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు కూడా చదువుతున్నాను. కానీ ఆ ఉపనిషత్తులు చదివినప్పుడు నాకు అంత క్లారిటీ ఏమి అనిపించలేదు. దాని అంటే అర్థమైనట్టే ఉండింది కానీ అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అంటే భగవద్గీత చిన్నప్పటి నుంచి చదువుతున్నాను, అన్నీ మొత్తం కంఠస్థం చేశాను, చదివాను, కానీ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను చదువుతున్న ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అన్నిటి సారాంశం ఈ భగవద్గీతలోనే మొత్తం చెప్పబడిందని నాకు ఇప్పుడు ఈ 4 క్లాసెస్ అటెండ్ అయ్యాక నాకు అర్థమైంది. అంతవరకు కూడా నాకు భగవద్గీత చదివాను, చాలాసార్లు దాని గురించి తెలుసుకున్నాను అంతా చేసినా, కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు నాకు. ఇప్పుడే ఈ 4 క్లాసెస్ అటెండ్ అయ్యాకే నాకు కరెక్ట్గా అర్థమైంది. అంటే నేను చదువుతున్నదంతా కూడా కృష్ణుడు భగవద్గీతలో శ్లోకాల రూపంలోనే చెప్పారు, చాలా మనకి అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పారు అని చెప్పి తెలిసింది. నెక్స్ట్ మనకి భగవద్గీతలో కర్మ చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు అని మనకి కృష్ణుడు చెప్పారు. నేను అక్కడ తిరుపతిలో ఎవ్రీ ఫ్రైడే అక్కడ వాగ్వర్ధిని అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, దానిలో కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యేదాన్ని, స్పీచెస్కి చెప్పి అటెండ్ అయ్యేదాన్ని. అయితే నాకు చేశాక ప్రైజ్ ఏదొస్తుంది అనే కోరిక మాత్రం కంపల్సరీగా ఉండింది. అయితే ఒకసారి సరిగ్గా చెప్పని వాళ్ళకి కూడా ఒక సార్ మా స్టూడెంట్ అని చెప్పి వారికి ఇచ్చారు. అప్పుడు అనిపించింది, ఏంటి అసలు ఇక్కడ కూడా ఇలా ఉందా, నా అని ఇక్కడ కూడా అంటే మా స్టూడెంట్స్ అని చూస్తున్నారా, ఎవరికి ఎవరు బాగా చెప్తే వాళ్ళకే కదా ఇవ్వాల్సిందని అనిపించింది. అప్పుడు నేను మా సార్తో కూడా అదే చెప్పాను. అయితే సార్ అప్పుడు చెప్పారు నాకు, కర్మని అంటే పని చెయ్యి కానీ దానికి ఆశించకని కొన్ని ఉదాహరణలు చెప్పారు వారు. ఇంకా అప్పటి నుంచి మాక్సిమం ట్రై చేస్తున్నాను కొంచెం అంటే పని చేసి దాని ఫలితాన్ని ఆశించకూడదని. ఆ తర్వాత కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా అలానే నాకు ఎదురు అంటే చేసా మంచికి చెప్పినా కానీ దాని ఫలితం లేకుండే. కానీ అప్పుడు అంత నాకేమనిపించలేదు. ఫస్ట్ టైం చాలా బాధ అనిపించి చాలా ఏడుపొచ్చేసింది అప్పుడు. ఇంకా నేను ఇంత బాగా చేసినా నాకు రాలేదేంటి అని చెప్పి. కానీ సెకండ్ టైము కొంచెం దాన్ని ఆచరణలో పెడుతున్నానని నాకు అనిపించింది, ఎందుకంటే దానివల్ల నాకు బాధ అనేది ఏమనిపించలేదు. సో ఇప్పటి నుంచి కూడా నేను చేసే ప్రతి పని కూడా నిస్వార్థంగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఎవరినైనా నేను అంటే బాగా నా అని బాగా ఫీల్ అయిపోతాను, ఇంకా వాళ్ళని వదలడానికి వాటికి ఇష్టపడను. కానీ అది కూడా మెల్లగా దూరం చేసుకోవడానికి ట్రై చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.